అక్రమ భూ రిజిస్ట్రేషన్ పై పోరాడతానన్నారు కాంగ్రెస్ పార్టీ నేత వడ్డపల్లి సుభాష్ రెడ్డి. లింగంపేట మండలం బురిగిద్దలో బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానన్నారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డపల్లి సుభాష్ రెడ్డి. గత 45 సంవత్సరాల క్రితమే వీరు కొనుగోలు చేసుకొని ఇండ్లు కట్టుకొని ఉండడం జరిగింది. దాన్ని ప్రస్తుత ఎంఆర్ఓ గారు 29 గుంటల భూమిని వేరే వారికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వారు వచ్చి ఇప్పుడు వీళ్ళ ఇండ్లు తీసేయాలా, ఈ భూమి మాది అని చెప్పేసి ఏదైతే దౌర్జన్యం చేస్తూ ఉన్నారో ఈ దౌర్జన్యాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. నాకు తెలిసినంత వరకు గత 45 సంవత్సరాల నుంచి ఈ యొక్క బురిగిద్ద గ్రామం అనేది వెలిసింది. బురిగిద్ద గ్రామము రెవెన్యూ విలేజ్ రికార్డుగా లేకుండొచ్చు, కానీ లింగంపల్లికి ఆమ్లెట్ గ్రామంగా ఉంది. కావున ఏదైతే గతంలో పనిచేసిన ఎమ్మెల్యే ఆంజనేయులు గారు కానీ, మొన్నటి వరకు పనిచేసిన 15 ఏళ్ళు పనిచేసిన రవీందర్ రెడ్డి గారు కానీ, ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయిన సురేందర్ కానీ, మరి 35 సంవత్సరాలు మీరే కదా పరిపాలించిన ఆయన, మీ ముగ్గురికి కళ్ళు కనబడతలేవా అని చెప్పేసి ప్రభుత్వానికి ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే వీళ్ళకు ఈ 29 గుంటల రిజిస్ట్రేషన్ అయిందో ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి వీళ్ళ పొజిషన్స్ అందరికి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి వారి పేరు మీద రెవెన్యూ రికార్డులో కూడా చేంజ్ చేసి మరి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కొట్లాడతామని చెప్పి ఘంటాపథంగా చెప్తా ఉన్నా. న్యాయం జరిగే వరకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా సరే అన్యాయం ఇక్కడ ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ న్యాయం జరిగే వరకు పోరాడుతుంది. కాంగ్రెస్ జెండా పేదోడి అండా నినాదంతో ముందుకెళ్తామని చెప్పేసి వీరికి న్యాయం జరిగే వరకు మీకు అండగా ఉంటామని చెప్పి మీరెవ్వరూ అధైర్యపడద్దు, మీ అందరికి కూడా నమస్కారం చెప్తా ఉన్నా. మీరెవ్వరు అధైర్యపడద్దని కోరుతాము.